ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముందు భాగమైనటువంటి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రతిరోజు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, స్వాధ్యాయం చేస్తే జ్ఞానం పెరుగుతుంది, సజన సాంగత్యం చేస్తే వినయం పెరుగుతుంది, సేవ చేస్తే మోక్షం వస్తుంది. ఈ నాలుగు ప్రధానమైనటువంటివి, అంటే ధ్యాన యోగము, స్వాధ్యాయ యోగము, సజన సాంగత్య యోగము, సేవా యోగం. నాలుగు యోగాలు ఉన్నాయి. ఈ నాలుగు యోగాలు కూడా ప్రతిరోజు విశిష్టంగా ప్రతి ఒక్కరు చేయవలసింది. ఒక పిరమిడ్ మాస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఉండవలసినటువంటి నాలుగు యోగాలు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఈ నాలుగు యోగాల్లో విశిష్టంగా, గరిష్టంగా, శ్రేష్టంగా ఉన్నటువంటి వాడే పిరమిడ్ మాస్టర్ అని అర్థం చేసుకోవాలి. అంటే ధ్యానము ఎంత విశిష్టంగా, ఎంత లోతుగా ధ్యానం చేస్తామో, ఎంత డీప్ మెడిటేషన్ మనం చేస్తామో, అదేవిధంగా అంతే ప్రాముఖ్యతతో మనం చేయవలసింది స్వాధ్యాయం. స్వాధ్యాయంలో ఎన్నో బుక్కులు చదువుతాం, ఎన్నో సందేహాలు తీర్చుకుంటాం, ఎంతో జ్ఞానం పెంచుకుంటాం, ఎంతో విజ్ఞానవంతులు అవుతాం, విజ్ఞానం పెంచుకుంటాం. జ్ఞానం వస్తుంది, తర్వాత విజ్ఞానం వస్తుంది, తర్వాత ప్రజ్ఞానం వస్తుంది, తర్వాత బ్రహ్మ జ్ఞానం అవుతాం. ఇలా చూస్తే ఈ విధంగా ఏమవుతుందంటే స్వాధ్యాయం ద్వారా మన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్తాం, ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటూ వెళ్తాం. మరి సజ్జన సాంగత్యం చేస్తే ఏమొస్తుంది? ఒక గురువు దగ్గర కూర్చొని, మీ శ్వాస అనే గురువు దగ్గర కూర్చొని, లేదా మీ యొక్క మార్గదర్శి అయినటువంటి ఎవరైనా ఒకరి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళతో ప్రతిదినం సజ్జన సాంగత్యం చేస్తూ పోతే మీలో వినయం పెరుగుతుంది. వినయ విధేయతలు పెరగాలంటే ప్రతిదినము సజ్జన సాంగత్యం చేయవలసినదే, వేరే మార్గం లేదు. అంటే ఈ భవసాగరాన్ని దాటాలంటే, ఈ జీవితం అనేటువంటి భవసాగరాన్ని దాటాలంటే, ఈ మూడు లోకాల్లో కూడా సజ్జన సాంగత్యం కంటే శ్రేష్టమైనది ఇంకా ఏదీ లేదని చెప్పి మన ఆది శంకరాచార్య వారు చెప్తారు. జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు విశిష్టంగా భజగోవిందం అనే శ్లోకంలో చెప్తారు. అంటే మూడు లోకాలకెల్లా అతి శ్రేష్టమైన ఏదన్నా ఉంది అంటే అదే సజ్జన సాంగత్యము అని చెప్తారు. అది మనం గుర్తించాలి. చిట్ట చివరిగా మనం చేయవలసింది సేవ. సేవ చేయకపోతే మనకు మోక్షం లేదు, ముక్తి లేదు. అంటే మనము ఈ జీవితం నుంచి జీవన్ ముక్తి పొందాలంటే ఈ జీవితంలో ఉండగానే బొందిలో కైలాసం అంటాం. ఈ బొందిలో ఉండగానే కైలాసాన్ని మనం దర్శించాలంటే జీవోన్ముక్తి ఈ జీవి అంటే ఈ యొక్క జీవుడిగా ఉండగానే ఆ ముక్తిని పొందడాన్ని జీవన్ముక్తి అంటాం. ఈ దేహంలో ఉండగానే ఆ యొక్క మోక్షము, ముక్తిని పొందడం. ముక్తి అంటే అన్ని రకాలైనటువంటి దుఃఖము నుండి విడుదల, అన్ని రకాల దుఃఖాల నుండి ముక్తి. అంటే ఒక చెప్పాలంటే శాశ్వతంగా విడుదల, దుఃఖము, నష్టము, కష్టము, అవమానము, ప్రతిదాని నుంచి కూడా పూర్తిగా ఎప్పుడైతే విముక్తులు అవుతామో, దాని నుంచి విడిపడతామో, దాన్నే ఆ స్థితినే ముక్త స్థితి, మోక్ష స్థితి అంటాం. మోక్షం అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం దుఃఖానికి లోనైతే మోక్షం లేదని, దుఃఖం నుంచి దూరంగా ఉంటే, దుఃఖం నుంచి విముక్తి పొందితే అదే ముక్తి. బంధానికి లోనైతే ముక్తి లేదు. మన యొక్క మనస్సు అనే దాని యొక్క బంధంలో ఉంటే మోక్షం లభించదు, దాని నుంచి విడిపడాలి. దానికి మార్గం ఎప్పుడు కూడా ఇవన్నీ చేస్తూ, ఇప్పుడు అనుకున్నటువంటి ఈ యొక్క అన్ని చేస్తూ, అన్ని యోగాలు మనం పాటిస్తూ, చిట్ట చివరగా ఈ యొక్క సేవా యోగం చేస్తే, సేవ చేస్తూ పోతే మనకు మోక్షం లభిస్తుంది అని మన పత్రి సారు చాలా విశేషంగా, చాలా విపులంగా మనకు తెలియజేశారు. ఈరోజు మన కార్యక్రమంలో ముందు భాగంగా మనము ఈ PSSM 18 ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం.
ఈరోజు మాస్టర్ శివ గారు జాయిన్ అవుతారు, మనకందరికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తారు. శివ గారు జాయిన్ అయ్యారా? రైట్, మాస్టర్ ఒక 2 మినిట్స్లో జాయిన్ అవ్వచ్చు, అంతవరకు కూడా మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ విధంగా మిత్రులారా, సో ప్రతిదినం ధ్యానం, అనుదినం ధ్యానం, ప్రతి క్షణం సత్య దర్శనం. సత్యము అంటే ఏది? నిత్యము అంటే ఏది? ఏదైతే నిత్యంగా ఉంటుందో అదే సత్యం. మనలో ఉండేది నిత్యంగా, నిత్యము అంటే నాశనం కానిది, అంటే ఎలాంటి మార్పులకు లోను కానిది, నీటితో తడవనిది, అగ్నితో దహనం కానిది, గాలికి కదలనిది, ఇలాంటిది ఏదైనా ఒకటి ఉంది అంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మే, అదే మనము, మనమే అది. సో ఈ ఆత్మ పదార్థం అయితే ఏదైతే ఉందో అదే నిత్యంగా ఉంటుంది. నిత్యం అంటే ఏంటి? నాశనం కానిది. ఏదైతే నిత్యమో అదే సత్యం, నిత్యమే సత్యం, సత్యం ఎప్పుడు నిత్యం కాదు. ఆ నిత్యం అనే దాన్ని, ఆ నిత్యంగా ఉన్నటువంటి ఆ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు మోక్షం లభిస్తుంది, మనకు చెప్పాలంటే ఎన్లైట్మెంట్ లభిస్తుంది, సిద్ధి లభిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ప్రతిరోజు ఆ యొక్క ఆత్మతో అనుసంధానం కావాలి. ఆత్మతో అనుసంధానం కావాలంటే దానికి ఏకైక మార్గం ధ్యాన మార్గం. కనెక్షన్ అన్మ్యూట్ చేసుకోండి శివగారు. అన్మ్యూట్ అయ్యాండి. ఓకే, ఒక నిమిషం. మీరు యాడ్ రైట్ చేయండి సార్. మాస్టర్స్ అందరూ కూడా క్లాస్ వినేటప్పుడు సార్ నిన్న చెప్పారు కదా జ్ఞానముద్ర అనేసి, అది పెట్టుకొని చక్కగా క్లాస్ విందాము. ఓకేనా? శివగారు కనిపించట్లేదండి ఇందులో.
అదే పేరుతో వస్తుంది కదండి, రంగస్వామి అనే పేరుతోనే వస్తుంది సార్, కనపడలేదు. మ్యూట్ లో ఉన్నారు సార్. కనపడట్లేదు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. సౌండ్ తక్కువ వస్తుంది, కొంచెం పెంచండి. హలో, ఓకే ఓకే, రైట్, గుడ్, ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. శివగారు, మీకు ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన యొక్క సో ఆధ్యాత్మిక అంశం వచ్చేసి పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాల గురించి విపులంగా సవివరంగా తెలియవేసిందిగా మీకు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరకు ధ్యానాభివందనాలు. సో మనం 3వ రోజు 4వ రోజు ఈ ఉచిత ధ్యాన ఆధ్యాత్మిక ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, సో మరి పిఎస్ఎస్ మూమెంట్లో ఏదైనా మనం ఒక దాన్ని పట్టుకున్నప్పుడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ని మనం పర్ఫెక్ట్గా ఫాలో అయినప్పుడే మరి వాటిలో మనం విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అట్లాగే మనమంతా సాధనా మార్గంలో ఉన్నాం. మరి సాధనా మార్గంలో ఉన్నప్పుడు పిఎస్ఎస్ మూమెంట్లో మౌలికంగా 18 ఆదర్శ సూత్రాలు పత్రిసారి మనకి ఇవ్వటం జరిగింది. ఇవి బ్రహ్మ సూత్రాలతో సమానం, ఇది నేను చెప్పిన మాట కాదు. ఎంతోమంది స్వామీజీలు ధ్యాన మహాచక్రంలో స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు వాళ్ళందరిని ప్రశంసించిన మాట ఇది. సో ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా పత్రిసారి మరి ఎన్నో బ్రహ్మ సూత్రాలను చదివి వాటిన్నింటిని క్రోడీకరించి ప్రతి మనుషులు, ప్రతి సాధకుడుకు పిఎస్ఎస్ మూమెంట్లు ఎవరైతే ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అభ్యాసం చేస్తున్నారో, ఎవరైతే ఈ 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా పాటిస్తారో ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ అవుతారని పత్రిసారి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి సూత్రాన్ని మనం అందరం తెలుసుకుందాం. తర్వాత మీరు కావాలంటే నెట్లోకి వెళ్ళి పిఎస్ఎస్ మూమెంట్ 18 ప్రిన్సిపల్స్ ఇన్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని కొడితే మీకు అవన్నీ కూడా వస్తాయి. సో మనం ఇప్పుడు రాసుకునే టైం అంతగా ఉండదు కాబట్టి ఆ 18 ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి మౌలికమైన విషయాలు, వాటి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్, సరైన ధ్యానం చేయటం. సరైన ధ్యానం, ధ్యానం కాదు సరైన ధ్యానం. సరైన ధ్యానం చేయటం, అందరి చేత సరైన ధ్యానాన్ని చేయించటం. ఏంటి సరైన ధ్యానం అంటే, మనం ప్రతిరోజు ఈ సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు. జనరల్గా ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాం కాదు. ఎంతసేపు అయితే మన ఆలోచన రహిత స్థితిలో ఉంటామో అదే నిజమైన ధ్యానం. ధ్యానం నిర్విషయం మనహ అన్నారు. అంటే ఏ విషయవాంఛలు లేకుండా ఎంతసేపు అయితే మన శూన్య స్థితిలో ఆలోచన రహిత స్థితిలో ఉంటామో అదే ధ్యానం. సో ఈరోజు మన 40 నిమిషాలు ధ్యానం చేయించారు మన రంగస్వామి సార్. మరి ఆ 40 నిమిషాలు మనం ఎంతసేపు అయితే శూన్య స్థితిలో ఉంటామో అదే సరైన ధ్యానం. మిగతాదంతా కూడా ధ్యానం కాదు, పరధ్యానం. సో ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితే సరైన ధ్యానం. సో దాన్ని మనం పొందటానికి ఈ గంటలు గంటల సాధన. సో కాబట్టి మనం ఆ ధ్యానాన్ని సరైన విధంగా చేయాలి. సరైన ధ్యానం సరైన ఆరోగ్యం, సరైన ధ్యానం సరైన ఆధ్యాత్మిక విజ్ఞానం. సో ప్రతి దానిలో మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్లాసులు విన్నా కూడా వాటిని అనుభూతి చెందాలంటే మనం సాధన చేయాలి. సాధన లేని మనం ఎంత చేసినా కూడా అది మనకు అనుభూతి రాదు. అనుభూతి రానప్పుడు అది పుస్తక జ్ఞానం వాటికే అక్కడ ఆగిపోతుంది.
అది అనుభూతి జ్ఞానంగా రాదు, తర్వాత అనుభవ జ్ఞానంగా రావాలి. ఆ అనుభవమైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానంగా మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే సరైన ధ్యానాన్ని చేస్తారో, ఆలోచన రహిత స్థితిలో, మరి ప్రతిరోజు మనం గంటలు గంటలు కూర్చుంటామో, తద్వారా మనం ఆ అద్భుతమైన బ్రహ్మానంద స్థితి అనేది మనకు కలగటం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచన రహిత స్థితే సరైన ధ్యానము. మనం ఎన్ని గంటలు కూర్చున్నా కళ్ళని మూసుకొని 2-3 గంటలు కూర్చొని ఏదేదో విషయవాంఛల వైపు వెళ్తూ ఉంటే అది ధ్యానం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరైన ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితిలో ఉండటమే సరైన ధ్యానం. అది ఫస్ట్ పాయింట్. రెండోది, సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. సో ఇక్కడ మనకి 3 యుగాలు ఉన్నాయి, కర్మయుగం, భక్తి యుగం, జ్ఞానయుగం, ధ్యానయుగం. సో కర్మయుగంలో ఉన్నప్పుడు భగవంతుడు కర్మలో ఉన్నాడని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. భక్తి యుగంలో ఉన్నప్పుడు భగవంతుడు విగ్రహ రూపంలో ఉన్నాడని, ఆ విగ్రహాన్ని చూసి దానిలోనే భగవంతుడు ఉన్నాడని ఆ స్థాయిలో ఉన్నప్పుడు మనం దాన్ని భక్తి యోగంలో మనం ఫాలో అవుతూ ఉంటాం. అట్లాగే మరి ఈ యొక్క ఈ సాధన మార్గంలోకి వచ్చినప్పుడు సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు అంటే సాధకులు, ఒక భగవాన్ రమణ మహర్షి పుస్తకం, అట్లాగే మరి ఎన్నో పుస్తకాలు, తులసీదళం, పత్రిసార్, ఎన్నో పుస్తకాలు మనకి పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి సాధకుడు చదవాల్సిన పుస్తకాలని ఎన్నో పుస్తకాలు మనకు రిఫర్ చేశారు. సో ఆ పుస్తకాలు ఏదైతే సాధన మార్గానికి మనకు అనుకూలంగా ఉంటాయో, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ పుస్తకాలే చదవాలి, అట్లాగే 10th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ పుస్తకాలే చదవాలి. అట్లాగే మనం సాధన మార్గంలో ఉన్నాం కాబట్టి సాధనకు రిలేటెడ్గా ఉన్న పుస్తకాలే చదవాలి. ఒక యోగి ఆత్మకథ, అట్లాగే యోగానంద పరమహంస, స్వామి రామ, లోబ్సాంగ్ రాంప, జాన్ రాబర్ట్స్, రిచర్డ్ బాక్, కార్లెస్ కాష్నోడా, రూత్ మాంట్గోమరీ పుస్తకాలు, ఇటువంటి ఎన్నో పుస్తకాలు మనకు ఎన్నో తెలియని ఈ సృష్టి రహస్యాలు, విశ్వ నియమాలు మనకు ఎన్నో ఉన్నాయి. సో సాధన మార్గంలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాలు మనం ప్రతిరోజు కనీసం 1 గంటన చదవాలి. పత్రిసార్ అద్భుతంగా ఒక ఫార్ములా చెప్పారు మనకి, 3+2+1. సో 3+2+1లో 3 అంటే 3 గంటలు ధ్యానం, 2 అంటే 2 గంటలు సజ్జన సాంగత్యం, 2 గంటలు స్వాధ్యాయం, సారీ 2 గంటలు ప్రతిరోజు ఏదో పుస్తకం 2 గంటలు చదవాలి. సో ఈ పుస్తకాల ద్వారా, సారం ద్వారా వచ్చిన ఈ 2 అనుభవాల్ని 1 గంట సజ్జన సాంగత్యం, మనం ఇప్పుడు ఏదైతే ధ్యానం అయిపోయాక అనుభవాలు షేర్ చేసుకుంటామో దాన్ని సజ్జన సాంగత్యం అంటారు. సో ఇది ప్రతిరోజు నిర్విరామంగా జరుగుతూనే ఉండాలి. అత్రిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా ధ్యానం అయిపోయాక ఎదుటోళ్ళు అనుభవాలు వినటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరిని పేరు పేరున, అక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా, నువ్వు ధ్యానం చేసావా, నీకేం అనుభవం వచ్చింది, ఎందుకంటే ధ్యానంలో మనం పొందిన అనుభవం ఇంకోళ్ళకి అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఇది ఫాలో చేయాలి. ఏంటి, 3 గంటలు ధ్యానం, 2 గంటలు ఆధ్యాత్మిక పుస్తకాన్ని చదవటం, 1 గంట సజ్జన సాంగత్యం. సో ఈ 3 కనుక మనం చేసుకుంటూ వెళ్తే మరి మనకి దాని యొక్క ఫలితం కూడా చాలా గొప్పగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవటం, దాన్ని సజ్జన సాంగత్యం అంటారు. 3వది, ధ్యాన అనుభవాలు మనం పంచుకోవటం. సో ఈ ధ్యాన అనుభవాలు పంచుకునేటప్పుడు మన ధ్యానులతోనే పంచుకోవాలి. నేను 1 గంట ధ్యానం చేశాను, ధ్యానం రాని అతని దగ్గరికి వెళ్ళి మనం ఆ ధ్యాన అనుభవాలు పంచుకుంటే వాళ్ళకి ఒక విచిత్రంగా ఉంటుంది, తెలియదు కదా. సో ఈ ధ్యాన అనుభవాలు కూడా మన తోటి ధ్యానులతో, మన క్లాసులో ఉన్న మన మిత్రులతో కావచ్చు, లేకపోతే మన బయట ఉన్నటువంటి మన ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక మార్గం సాధన మార్గంలో ఉన్న వాళ్ళతో ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క అనుభవాలను పంచుకుంటూ ఉండాలి. 4వది, వీలైనంత వరకు మౌనాన్ని అలవరుచుకోవాలి. అంటే మౌనం అంటే ఏంటి, నోట్లో మాట్లాడుకుంటాం కాదు, అంతరంగ మౌనం, మనసు శూన్యంలో ఉండాలి. ఎప్పుడు మనసుకు ఏ ఆలోచన లేకుండా ఎక్కువ సాధ్యమైనంత వరకు మౌనాన్ని మనం పాటించాలి మై డియర్ ఫ్రెండ్స్. సో అందుకని మనకు ఫార్ములో ఒక కొటేషన్ కూడా ఉంది, సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ దెన్ సైన్స్ అన్నట్టు. సో సైలెన్స్ అనేది చాలా గొప్పది, చాలా పవిత్రమైనది ఆధ్యాత్మిక మార్గంలో. మరి మౌనం కనుక మనం తీసుకుంటే మనకు మొట్టమొదటి వచ్చే గుర్తుకొచ్చే గురువు గారు భగవాన్ రమణ మహర్షి. సో భగవాన్ రమణ మహర్షి బతుకున్నంత కాలం ఏమి మాట్లాడలే, ఆయన ఒకటే ఒకటి ప్రబోధించాడు, మౌనం మౌనం మౌనం. కాబట్టి వీలైనంత వరకు మనం మౌనంగా ఉండటం వల్ల మనలో ఉన్నటువంటి అపారమైన శక్తి బయటకు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్.
అపారమైన శక్తి. ఓకేనా? సో కాబట్టి దయచేసి ప్రతి వారం ఒక్కరోజైనా మనం మౌనాన్ని పాటిద్దాం. మౌనం అంటే మాట్లాడుకుంటాం కాదు, మన అంతరేంద్రమైన మనసును శూన్యస్థితిలో ఉంచటం. ఏ ఆలోచన లేకుండా శూన్యంలో ఉండటమే మౌనం మై డియర్ ఫ్రెండ్స్. సో అది 4 పాయింట్. ఐదోది, పౌర్ణమి రోజులు విశేషంగా ధ్యానం చేయటం. సో పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి పౌర్ణమి కూడా ఒక పండగలాగా చేసుకుంటారు. ఎందుకంటే పౌర్ణమి రోజులు ఈ ఎత్తు మీద ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, గురువు యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజుల్లో విరివిగా మనం ధ్యానం చేయాలి, గ్రూప్ మెడిటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం వినియోగించుకోవటం. సో మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ యొక్క పిరమిడ్ శక్తిని, సో పిరమిడ్కి ధ్యానానికి చాలా రిలేషన్ ఉంది. ఆల్రెడీ పిరమిడ్ యొక్క విశిష్టతను మీరు గత తరగతిలో మీకు చెప్పున్నారు. సో ధ్యానానికి ఎక్కువ అందరు పిరమిడ్లు తెచ్చుకోవాలి. పిరమిడ్లు ఒక ధ్యానానికే కాదు, వాస్తు దోషాన్ని తీసేసిద్ది. ఎన్నో ఎటువంటి మనకి తెలియకుండా మన మన మనకి దగ్గరకు వస్తున్నటువంటి నెగిటివిటీని కూడా తీసేసేది పిరమిడ్ మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సాధకుడు కూడా మన జీవితంలో ఎంతో ఖర్చు పెడుతున్నాం డబ్బులు. ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 3-4 వేలు అవుతున్నాయి. ఒక పిరమిడ్ ఖర్చు 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. మన ఫౌండేషన్లో కూడా పిరమిడ్స్, రకరకాల చెక్క పిరమిడ్లు ఉన్నాయి, అట్లాగే రాగి పిరమిడ్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ప్రపంచంలో 7 వింతలు 1 వింత పిరమిడ్ అని అన్నారు? దీని వెనక ఎంతో సైన్స్ ఉంది. దాన్ని మీరందరూ గమనించి మిత్రులందరూ ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరు పిరమిడ్ కూర్చొని పిరమిడ్ని విరివిరిగా ఉపయోగించుకుంటూ మీరు ధ్యానం చేస్తూ పిరమిడ్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్ లేకుండా చేసిన ధ్యానానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దాన్ని గమనించి, మరి పిరమిడ్స్ కూడా గ్రహాంత వాసులు కట్టినటువంటి మానవ మాతలు, ఇప్పుడు ఈజిప్ట్లో గీజా పిరమిడ్, మరి అంత పెద్ద పెద్ద రాళ్ళు ఆ రోజుల్లో మోసి కట్టినాయి అవన్నీ కూడా. సో వాటి వెనుకున్న సైన్స్ అంతా మనం తెలుసుకొని మరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పిరమిడ్ అనేది రావాలి. పిరమిడ్ అనేది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలి. అలా చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో అది 6వ పాయింట్. 7వది, అల్లోపతి మందులు ఏమాత్రం వాడకుండా ఉండటం. ఇక్కడ అల్లోపతి మందులు వాడుకోవటం అంటే దాని మీనింగ్ పూర్తిగా ఆ మందులు మానేయమని కాదు. మానవ జీవితం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మెడిసిన్ ఎంజాయ్మెంట్ చేస్తూ బిళ్ళలు వాడుకోవటం, ఆహారంలో మార్పులు తెచ్చుకొని మరి మెడిసిన్ లేకుండా జీవించటం. సో రోగం ఎవరు తెచ్చుకుంటున్నారా అంటే మనమే తెచ్చుకుంటున్నాం, బయట ఎవరు ఇవ్వట్లా. స్ట్రెస్ లైఫ్, మన ఆహారపు అలవాట్లు, ఆలోచన విధానం, ఈ ఒత్తిడి, ఈ ఈ ఫాష్ కల్చర్లో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి నిరంతరం. తద్వారా మన లైఫ్ స్టైల్ మారిపోయి ఎన్నో రకాల ఒత్తిళ్ళకి గురయ్యి మన మనసు, శరీరం రకరకాల వ్యాధులు బారిన పడుతున్నాం. ఈ వ్యాధులు వచ్చినప్పుడు మెడిసిన్ వాడొద్దని కాదు, వాడండి. వాడేటప్పుడు మనం ఒకటి గుర్తించాలి, ఎప్పుడైతే ఈ సాధన మార్గంలోకి వస్తామో ఒక వ్యాధిని సృష్టించే శక్తి మనలో ఉంది, దాన్ని తీసేసే శక్తి కూడా మనలో ఉంది. ఆ యొక్క సత్యాన్ని మనం ధ్యానం ద్వారా, మన యొక్క ఆత్మశక్తి ద్వారా మనం తెలుసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. సో స్టార్టింగ్లోనే మీరు ధ్యానంలోకి వచ్చాక మెడిసిన్ మానేయమని కాదు. ఈ సృష్టి మీద ఎన్నో ఉన్నాయి, అల్లోపతి ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. మనకి ఎటువంటి వ్యాధి వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక యోగ మరి ధ్యానం ద్వారా వాటిని మనం సంపూర్ణంగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా మరి తగ్గించుకుంటూ, ఎప్పుడైతే మన మనసుకు ఇంకా నాకు మెడిసిన్ అవసరం లేదని మన శరీరం చెప్పిద్దో ఆ రోజున మనం ఈ మెడిసిన్స్ అంతా మానేసి కూడా ధ్యానం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. మరి ధ్యానం ఎందుకు చేస్తామా అంటే అనారోగ్యం కోసం చేస్తామా? కాదు, ధ్యానం అనేది మనల్ని మనం తెలుసుకున్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. భౌతిక కార్యకలాపాల కోసం, భౌతిక సుఖాల కోసం చేసేది కాదు ధ్యాన సాధన, మనల్ని మనం తెలుసుకోవడానికి చేసే ఒక అద్భుతమైన సాధన. ఆధ్యాత్మిక మార్గంలో హయ్యెస్ట్ సాధన ధ్యానం. మరి ఎప్పుడైతే నువ్వు శరీరానివి కాదు, నేను ఒక అద్భుతమైన దివ్యాత్మ స్వరూపం అనుకుంటావో, శరీర స్థితి నుంచి నువ్వు ఎప్పుడైతే పూర్తిగా బయటకు వచ్చేస్తావో, ఆ రోజున నీ శరీరంలో ఎటువంటి రోగం ఉన్నా కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే మన రోగాలు ఉన్నాయని శరీర స్థితిలో అనుకుంటూ ఉంటామో, ఆ రోగం యొక్క శక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆత్మస్థితిలో జీవించినప్పుడు మనకి
నాకు శరీరంలో రోగం ఉంది, అనారోగ్యం ఉంది అనే భావనే ఉండదు. కాబట్టి మహానుభావులు యోగులందరూ కూడా అలా జీవించారు. అలా జీవించారు కాబట్టి మరి వాళ్ళు ఎప్పుడు శరీర స్థాయిలో ఉండరు, ఆత్మస్థితిలో ఉంటారు. ఆ యొక్క అద్భుతమైన ఆత్మస్థితిని, ఆ బ్రహ్మానంద స్థితిని పొందటానికే ధ్యానం మిత్రులు. ధ్యానం ద్వారా ఎప్పుడైతే ఆ స్థాయిలో ఉంటామో మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ వస్తాయి. అందుకని నేను ప్రతి క్లాసులో చదువుతూ ఉంటాను, ధ్యానాన్ని భౌతిక కార్యపాల భౌతిక సుఖాల కోసము, భౌతిక సంకల్పాలు పెట్టుకుని చేయద్దు, ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకుని చేయండి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం సంకల్పం పెట్టుకుని ధ్యానాన్ని మొదలు పెడతామో భౌతికంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అనుక్షణం మరో క్షణంలోనే పోతాయి మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో కాబట్టి మనకి ఎందుకు, అందుకని ప్రతిసారి ఎప్పుడు చదువుతుంది, ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ రూట్ అంటాడు. నీకు భౌతికంగా నీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సంతోషం కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక లేని మానవుడి జీవితం సున్నా, జీరో అని ఆ మహానుభావుడు ఎంతో మంది మరి అది మనకు తెలియజేస్తూనే ఉన్నారు. దాన్ని మనం గమనించి ప్రతిరోజు కూడా ధ్యానంలో కూర్చున్న వెంటనే ఏ జ్ఞానం చేతయితే నేను నా జీవితాన్ని ఆనందంగా, తృప్తిగా, ఆరోగ్యంగా జీవిస్తానో అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని ఎప్పుడు మనం గురువును కోరుకోవాలి. గురువులు తొందరగా మనం కనెక్ట్ అవ్వాలంటే కోరికలతో కనెక్ట్ అవ్వరాదు, ఆధ్యాత్మిక సంకల్పాలతో. ఎటువంటి కల్మషం, ఎటువంటి ఈ లేకుండా సంకల్పాలు ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనకు గురువు యొక్క అనుగ్రహం కూడా త్వరగా దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, అల్లోపతి మందులు వాడటం అంటే వాడొద్దు అంటే అది అంతేగాని ఫస్ట్ రోజు ధ్యానంలోకి వచ్చి అన్ని పక్కన ఏమని కాదు, వాడండి. నెమ్మది నెమ్మదిగా సాధన పెంచుకుంటూ మన ఆలోచన అలవాట్లు మార్చుకుంటూ సాధన అద్భుతంగా చేసుకుంటూ మరి ఎప్పుడైతే మన మనసు ఇక నీకు శరీరానికి మెడిసిన్ అవసరం లేదని చెప్పిద్దో మనకు మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ రోజున మీరు ఈ మెడిసిన్ అనేది మానేయండి. అంతేగాని స్టార్టింగ్ రోజు ధ్యానంలోకి వచ్చి ఒంటి నిండా రోగాలు పెట్టుకొని మరి మనకి ఇటు సాధన ఏమో ఇంకా పరిపూర్ణ స్థితి రాదు. ఆ పరిపక్వ స్థితి వస్తే ధ్యానం ద్వారా మనం ఏదైనా సృష్టించుకునే శక్తి, ఆ కాన్ఫిడెన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఆ మందులన్నీ కూడా పక్కన పెట్టాలి. సో ఇది వెరీ వెరీ అతి కీలకమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. సో దాని యొక్క అంతరార్థం అది. ఓకేనా? నెక్స్ట్ 8వది, మాంసం తినకుండా ఉండటం. సో మాంసాహారం, మాంసాహారం గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు. ప్రతి ఒక్క సాధకుడికి అతి మౌలికమైన విషయం మాంసాహారం మానేయటం. సో మాంసాహారాన్ని మానేసి గుడ్డుతో సహా పూర్తి శాకాహారిగా జీవిస్తూ శాకాహారాన్ని తింటూ మరి అద్భుతంగా తన సాధనా మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మాంసం తినటం వల్ల మన మనసులో రజోగుణం పెరిగింది, తామస గుణం పెరిగింది, కోరికలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే శాకాహారిగా ఉంటామో సాత్వికంగా ఉంటుంది మనసు. అందుకని జీసస్ కూడా చెప్తారు, వాట్ యూ థింక్ యూ విల్ బికమ్, వాట్ యూ ఈట్ యూ విల్ బికమ్ అని. మనం ఏదైతే తింటామో మనం కూడా అదే అవుతాం. ఎందుకంటే మనం తిన్న ఆహార పదార్థాలన్నీ, రసాయనాలన్నీ కూడా మనోమయ కోశంకి వెళ్తాయి, మనోమయ కోశం నుంచే మనకు మళ్ళీ ఆలోచనలన్నీ ఉత్పన్నం అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు శాకాహారిగా మార్చడం అనేది అతి మౌలికమైన విషయం ఇది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ఆహారాన్ని ప్రకృతి భగవంతుడు సృష్టించాడు. మానవుడి యొక్క ఆహారం శాకాహారమే. సృష్టికి పరిణామ క్రమంలో మొట్టమొదటి దశలో ఇక్కడ రెండే వర్గాలు ఉన్నాయి, ఒక శాకాహారులు, మాంసాహారులు. తర్వాత కాలక్రమేణ కులాలు, ఈ మతాలు ఇవన్నీ కూడా మనకు మనం సృష్టించుకున్నాయి. మనం ఒకరికొకరు పోల్చుకుంటే వెళ్తే మనమంతా బంధువులమే. ఎందుకంటే సృష్టి ఫస్ట్ ఆది సృష్టి ఒక మగ ఒక ఆడ నుంచి వచ్చినప్పుడు మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. అటువంటిప్పుడు మనం అంతా బంధువులమేగా, బయట వాళ్ళం కాదు కదా. సో ఆ యొక్క అవేర్నెస్ తో మనం జీవించాలి. మన భారతీయ సనాతన ధర్మం భిన్నత్వంలో ఏకత్వం, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని వర్గాలు ఉన్నా కూడా మనమంతా ఒకటే అని చెప్పే తత్వం మన భారతీయత. ఓకేనా? సో కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా మాంసం మానేయండి. మాంసాహారం తినకపోవటం అనేది దాని వెనక ఎంతో సైన్స్ ఉంది. సో అది మీ అందరికీ ఆల్రెడీ ప్రీవియస్ తరగతిలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా మాంసాహారం మానేయాలి. మాంసాహారం మానేసి చక్కగా అద్భుతమైన శాకాహారాన్ని తింటూ సాధనా మార్గంలోకి ముందుకెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. అది 8వ పాయింట్. తర్వాత 9, ప్రకృతితో సహజీవనం చేయటం. మనం ప్రకృతి నుంచి వచ్చాం, పంచభూతాల నుంచి వచ్చింది ఈ శరీరం.
ఎప్పుడైతే మన పంచభూతాలతో కనెక్ట్ అవ్వాలంటే మన ప్రకృతితో విహారం చేయాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, ప్రకృతితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైనా సాటర్డే సండే వస్తే చక్కగా అడవుల్లోకి వెళ్ళటం, పూర్వపు రోజులు ఏదన్నా ఒక రోగం వచ్చినా ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఆ రోజులు అడవుల్లోకి మనం వెళ్ళేవాళ్ళు, వెళ్ళి చక్కగా ఒక 4-5 రోజులు అక్కడుండి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ యొక్క హీలింగ్ ఎనర్జీస్ పవర్స్ అన్ని కూడా ప్రకృతిలో మనకి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సాధ్యం ఉన్నప్పుడల్లా ప్రకృతితో సహజీవనం చేస్తూ మనం ప్రకృతిలో గడపాలి మై డియర్ ఫ్రెండ్స్. సో అది 9వ పాయింట్. 10వది, ప్రత్యేక వేషధారణ అన్నది లేకపోవటం, కర్మకాండలు చేయకపోవటం. సో ప్రత్యేక వేషధారణ అనేది ఉండకూడదు. ప్రత్యేక వేషధారణ పిఎస్ఎస్ మూమెంట్ లో ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రత్యేక వేషధారణ లేదు అంటే నేను ఫలానా, నేను ఒక సాధకుణ్ణి అని గడ్డాలు పెంచుకోవటాలు, లేదంటే ఒక పర్టికులర్ డ్రెస్ కోడ్ అనేది లేదు. సగటు మానవుడిగా జీవిస్తూ సంసారంలోనే నిర్వాణం, సంసారంలోనే ఉంటూనూ మనం అద్భుతమైన ఆ నిర్వాణ స్థితికి వెళ్ళటమే 10వ పాయింట్. 11వది, చిన్న వయసు నుండి ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వటం. సో ధ్యానం జనరల్గా ఇంతకుముందు ఒక అపోహ ఉండేది, ఏదో ఒక 60-70 సంవత్సరాలు పోయాకో లేదంటే చివరి దశలో చేసేదనుకుంటారు ధ్యానం. కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే 5 సంవత్సరాలు పైబడినాక ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి. ముఖ్యంగా పిల్లలకి ఈరోజు యువత ఎంతో పెడదావ పట్టిపోయింది, తెలిసి తెలియని అజ్ఞానంతో ఈ ఫాస్ట్ కల్చరు, ఈ మీడియా, మొబైల్స్, సో వీటితో వాళ్ళలో ఒక రకమైన క్లారిటీ లేదు. కాబట్టి ఎవరైతే చిన్నప్పటి నుంచి ధ్యానాన్ని మరి మన పిల్లలకు కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలకు అందజేయటం జరుగుతుందో, తద్వారా వాళ్ళ ఒక అద్భుతమైన జీవితాన్ని ఒక క్లారిటీతో వాళ్ళు ఎంచుకున్న రంగంలో ముందుకెళ్తూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎన్ని మోటివేషన్ క్లాసులు పెట్టినా కూడా వాళ్ళు మార్పు రాదు. కానీ ఒక 11 రోజులు 21 రోజులు ధ్యానం చేయమని చెప్పి ఇంటర్నల్ గా ఎప్పుడైతే అంతరంగ మార్పు వస్తుందో బాహ్యంగా కనపడుతుంది. మనం ఎన్ని మోటివేషన్ క్లాసెస్ పెట్టినా, ఎన్ని ఇన్స్పిరేషన్ చూపించినా కూడా ఆ నిమిషం వరకే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఆ ధ్యానాన్ని మనం అందించాలి, తద్వారా వాళ్ళ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది 11వ పాయింట్. తర్వాత శిష్యరేఖం. ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్ లో గురు శిష్యుల బంధాలు లేవు, నువ్వు గురువు, నీ శిష్యుడు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది. ఇక్కడ తెలిసిన జ్ఞానం, తెలియని జ్ఞానం, తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. లైఫ్ ఈజ్ ఎవ్రీడే లెర్నింగ్. బుద్ధుడు చెప్తాడు, ఈచ్ మార్నింగ్ వీ బార్న్ అగైన్, వాట్ వీ లెర్న్ టుడే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. ప్రతిరోజు మనం పడుతున్నాం, కళ్ళు తెరిస్తే పడుతున్నాం, కళ్ళు మూస్తే చచ్చిపోతున్నాం, నైట్ పడుకుంటున్నాం నేననే స్థితి లేదు, అక్కడ చనిపోయినట్లే. ఉదయాన్నే లెగుస్తున్నాం, మెలకు వస్తుంది, నేను ఫలానా, నేను ఫలానా కొడుకుని, ఫలానా వాళ్ళ అబ్బాయిని అని మళ్ళీ అది ఆ కులం ఈ కులం అని ఆ మెలకులో ఉన్నప్పుడు మనకి అవన్నీ కూడా ఏర్పరచుకొని మనం తిరుగుతున్నాం. సో కాబట్టి ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో శిష్యరకం అనేది లేదు, గురువులు లేరు, శిష్యులు లేరు. ఎవరయ్యా నీ గురువు అంటే నీ శ్వాస నీ గురువు. నువ్వు గురువు అవ్వాలంటే నీ శ్వాస నువ్వు పట్టుకోవాలి, దాని మీద గురు పెట్టాలి, నీ గురియే నిన్ను గురువుని చేస్తుందని అద్భుతంగా చెప్పిన మహనీయుడు పత్రి గారు. సో కాబట్టి మన శ్వాసే మన గురువు, మన శ్వాసే మన గురువు. ఇంకెక్కడ ఇక్కడ గురువు కానీ శిష్యులు కానీ ఏమీ లేవు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 13వది, ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు అంటే ఇప్పుడు శివ వచ్చాడు, నేను ధ్యానం చెప్పాను, క్లాస్ చెప్పానని నేను ఏ లాభాన్ని కూడా ఆశించకూడదు. ఒక ఏమి సేవ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసేది ఆధ్యాత్మిక సేవ. ఈ సేవల్లో మన గతంలో ఉన్నటువంటి ఎన్నో కర్మలు కూడా దగ్ధం చేసుకోవడం జరుగుతుంది. అన్నిట్లో సేవకులు ఆధ్యాత్మిక సేవ చాలా గొప్పది మిత్రులారా. ఇది ఇక్కడ సేవ 3 రకాలు చేయొచ్చు. ధన్ తన్ మన్ ధన్. నీకు టైం ఉంటే సేవ చేయండి, శ్రమ చేయండి. టైం లేదు, డబ్బు ఉంటే ఎక్కడన్నా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మీ యొక్క దగ్గర ఉన్న సంపదలో ఒక 10% డొనేట్ చేయండి. అట్లా ఈ సేవను మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ వెళ్తే మరి మనకు కర్మలు కూడా ఈ ఆధ్యాత్మిక సేవ ద్వారా గతంలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మస్ కూడా మనం తొలగించుకోవడం జరుగుతుంది మిత్రుల. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం ద్వారా నీ జ్ఞానమైన అగ్నిలో నీ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఎప్పుడైతే నీ జ్ఞానం వస్తో తద్వారా సేవ చేసినప్పుడు కూడా ఆ సేవ అనే మార్గంలో కూడా
నీ గతంలో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పోయి నువ్వు ఒక అద్భుతమైన దివ్యాత్మ స్వరూపుడిగా విరాజిల్లుతావు అనేది దానికి ఉద్దేశం. మనం అందరం కూడా ఎటువంటి ఇప్పుడు పిఎస్ఎస్ ఇప్పుడు మహావతార ఫౌండేషన్ లో మనకి ఎన్నో ఇటువంటి సెషన్స్ బయట కొన్ని వేలు కలెక్ట్ చేసి చెబుతూ ఉంటారు, కానీ మనం ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు. ఎందుకు మరి రంగస్వామి సార్ భౌతికంగా అంత బిజీగా ఉన్నప్పటికీ 4 సెషన్లు రన్ చేస్తూ మరి నైట్ 11 ఇంటి వరకు మెలకువగా ఉండి, ఆయన ఎంత బిజీ పర్సన్ నాకు తెలుసు సార్ పర్సనల్ లైఫ్, అయినప్పటికి కూడా ఎందుకు ఇంత మరి ఆయనకు పట్టుదల కృషి? అంటే మనం ఆనందంగా ఉన్నాం, సొసైటీలో ఒక మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడు లోక కళ్యాణం అంటే నేను ఒక్కని కళ్యాణం చేసుకుని మారటం కాదు, అందరు మంచి మార్గంలోకి వచ్చినప్పుడు లోక కళ్యాణం అనేది సాధ్యం. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా సాధన మార్గంలోకి రావాలి. వాళ్ళు వాళ్ళ జీవితాలను తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క యథార్థ స్థితిని తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడైతే సత్యం బోధపడాలంటే ధ్యానం చేయాలి. అందుకనే మనం ఆ యొక్క సంకల్పంతో ఇన్ని సెషన్లు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకల్లా 10 మందిని 10 మందిని తీసుకురండి అమ్మని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. 10 మంది ప్రమోట్ చేయటం వల్ల ఏమైంది, ఫౌండేషన్కి ఏమి లేదు, మీకేం లేదు. కానీ మన మన సొంతగా మనం ఎదుగుదల, మనం ఆనందంగా ఉన్నాం, 10 మందిని ఆనందంగా ఉంచటమే మన యొక్క లక్ష్యం. అదే మహావతార ఫౌండేషన్ తీసుకున్నటువంటి అతి మౌలికమైన విషయం. సో ఈ సెషన్లు అద్భుతంగా 4 రకాల సెషన్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ 4వ రోజు ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఎవరున్నా సరే ఇటువంటి అద్భుతమైన సెషన్లకు ఇన్వైట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ సెషన్లు మళ్ళీ మీకు ఎక్కడా దొరకవు మిత్రులరా. నైట్ కొద్దిగా లేట్ అయినా కూడా మీరు ఇబ్బంది పడవద్దు, వినండి. 21 రోజులు చక్కగా ఎన్నో రకాల ముద్రలు చెప్తున్నారు. ఇవన్నీ బయట ఎవరు నేర్పుతారండి? సో ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆచరిస్తూ ఉంటామో మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మై ఫ్రెండ్స్. తర్వాత 14వది విగ్రహారాధన తగదు. ఇక్కడ విగ్రహారాధన అనగానే మీకు ఎన్నో రకాల ఈ డౌట్స్ రావచ్చు. ఇక్కడ విగ్రహారాధన తగదు అన్నారంటే మనం భక్తి భవనంలో ఉన్నప్పుడు భగవంతుడి విగ్రహంలో ఉన్నాడని విగ్రహారాధన చేశాం. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలో ఉన్నాం, సాధన మార్గంలో ఉన్నాడు కాబట్టి ఈ సాధన చేయంగా చేయంగా భగవంతుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేనే భగవంతుడిని. భగవంతుడు సర్వంతర్యామి, ప్రతి జీవులు ఆయన ఉన్నాడు. సో ఇక్కడ తారతమ్యం అనేది లేని సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్ మన విగ్రహారాధన అనేది మానేస్తాం. విగ్రహారాధన ఎందుకు చేస్తాం? ఆ భగవంతుడు బయట ఉన్నాడు, ఆ యొక్క భగవత్తత్వాన్ని నాలో కూడా అరవర్చుకోవటానికి విగ్రహారాధన. మనలో ఆ భగవత్తత్వం లేకుండా మనం ఏ విగ్రహారాధన చేసినా కూడా ఒప్పుకోలేదు. ఆ ప్రేమతత్వం రా ఏంటి భగవంతుడి తత్వం, ప్రేమతత్వం, అఖండమైన ఆ ప్రేమతత్వం మన మనసులో నిరంతరం ఆ యొక్క స్థితి అనేది మనలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకని అది విగ్రహారాధన వద్దంటే మన భారతీయ సనాతన ధర్మంలో అన్ని గొప్పవే, ఏది తక్కువ కాదు. ఏ సిలబస్ లో ఉన్నప్పుడు మనం అది ఫాలో అవ్వాలి, అది ఫాలో అయినప్పుడే మన దానిలో విశేషమైన దాని యొక్క దీన్ని పొందుతాం. అర్థమైందా? అది విగ్రహారాధన. చాలా మంది అదేంటి విగ్రహారాధన వద్దంటారు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా ఎందుకు విగ్రహారాధన. సాధనా మార్గంలో ఉన్నప్పుడు మనం విగ్రహారాధన చేయకూడదు. మానసిక పూజ, నువ్వే భగవంతుడి, నువ్వు భగవంతుడు అయినప్పుడు ఇంక బయట ఎందుకు, బయట ఎక్కడో లేదు, సర్వ అంతా నీలోనే ఉంది. శ్రీకృష్ణ భగవానుడు నోరు తెరవగానే విశ్వం అంతా లోపల కనపడింది. దాని మీనింగ్ ఏంది? లో అంతా నీలోనే ఉంది, నీలో ఏదైతే సృష్టింపబడుతుందో బయట అది తెలుస్తుంది అన్నారు. కాబట్టి మనలో ఏదైతే ఉందో, ఇన్నర్లో ఏదైతే క్రియేషన్ అవుతుందో, అవుటర్లో అది డిస్ప్లే అవుతుంది. సో సృష్టి యొక్క తత్వం అంతా కూడా మనలో ఉంది, ఆ భగవతత్వం అంతా కూడా మనలో ఉంది. నిరంతరం ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటూ వెళ్తామో అది మనకి అవగతం అవుతుంది ఫ్రెండ్స్. అది ఓకేనా? నెక్స్ట్ 15th పాయింట్, ధ్యాన శక్తితో ఎవరి జీవన సమస్యలను వారు పరిష్కరించుకోవటం. సో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ప్రతి ఒక్క దానికి మనకు క్లారిటీ వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మన మనసులో నుంచి ఆన్సర్ వస్తుంది. నాకు ఒక సమస్య వచ్చింది, నా మిత్రుడి దగ్గరికి వెళ్తే వాడు నాకు చెప్పేది 50%, 50% చెప్పలేడు. ఎవరు సమస్యలు ఎవరు కూడా 50% చెబుతారు, 50% చెప్పలేరు. కాబట్టి ఎవరు సమస్యల వలన వాళ్ళ ధ్యాన శక్తితో ఆధ్యాత్మ విజ్ఞానంతో మనం ఖచ్చితంగా ఆ యొక్క సొల్యూషన్స్ ని మన ధ్యానం ద్వారా మనం 100% తెలుసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది నా స్వానుభవం. నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మౌనంలో ధ్యానంలో ఉండి నేను పరిష్కరించుకున్నాను. అట్లాగే మనం బయట అడగటంలో తప్పలేదు, కానీ బయట నుంచి వచ్చేది కొద్దిగే, కానీ మనలో నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా 2 రోజులు మౌనంగా ఉండండి, దాని మీద దృష్టి పెట్టి ధ్యానం చేయండి, ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్ అనేది మీకు వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ 16ది, సాధారణ వృత్తుల్లో ఉంటూ గృహస్థ జీవితాన్ని గడపడం. ఈ ధ్యానం అంటే ఏదో అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళటం అది కాదు. మనం గృహస్థాశ్రమంలో ఉంటూనే ధ్యానం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్రాపంచిక జీవితం ప్లస్ ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణ జీవితం అన్నారు మహానుభావులు. ఎంతో మంది అన్ని సంసారాలు వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాక్ వచ్చి సంసారము ప్లస్ ఆధ్యాత్మికత ఈజ్ నిర్వాణం అన్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం అంటే అన్ని వదిలేయటం కాదు, అన్నిట్లో ఉంటూ ఆధ్యాత్మికంగా మనం ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళటమే ధ్యానం. సంసార జీవితం లేకుండా జీవితం శూన్యం, ఏం ఉండదు అక్కడ. జీవితంలో అన్ని మధురాలు అనుభవించాలి. అనుభవిస్తూ ఒక రైట్ వే, లైఫ్ ఈజ్ సెలబ్రేషన్, యూ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ రైట్ వే. జీవితం అనేది ఒక సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ సరైన విధానంలో ధర్మ మార్గంలో మనం ఆచరించాలి. ఓకేనా? నెక్స్ట్ 17, ప్రతి పట్టణంలోను పల్లెల్లోను పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్మించాలి. అంటే పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు అంటే పెద్ద ఖర్చు ఏమి అవ్వదు. మన ఇంట్లో 2x2 రూమ్ ఉందనుకోండి, ఒక చిన్న రూమ్ లో కూడా ఒక 10 పిరమిడ్లు పెట్టి ఆ రూమ్ మనకు అవసరం లేదనుకుంటే 10 మందిని అక్కడికి ఇన్వైట్ చేసిన ధ్యాన కేంద్రం. సో దానికి ఏదో మనం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సో ప్రతి పట్టణంలోను పల్లెల్లోను కూడా ఈ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అనేవి మనం స్థాపించాలి. ఎట్లాగే మన ప్రీవియస్ క్లాస్ లో చాలా మంది అట్లా ఇళ్లలో 4-5 పిరమిడ్లు తెచ్చి అద్భుతంగా బయట వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి మరి చక్కగా ఈ పిరమిడ్ ధ్యానాన్ని అనేది అందరూ పంచడం జరుగుతుంది. నెక్స్ట్ స్వీయ ధ్యాన అనుభవాలను ఇతర ఆధ్యాత్మిక విషయాలతో పుస్తకాలు, అంటే మనకు వచ్చిన అనుభవాలను పుస్తక రూపంలో రాయటం. నేను ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పాను, మీరు 21 రోజులు ప్రతిరోజు డేట్ వేసి మరి రోజు 3 గంటలు ధ్యానం అని చెప్తున్నాం కదా, ఆ గంటలో వచ్చే మీ అనుభవాలను మీరు ఒక పుస్తక రూపంలో రాయాలి. ఈ రోజు ఏమొచ్చింది అవి రాసుకోవాలి. ఆ రాసుకున్నప్పుడు ఏమైందంటే మీకు డే బై డే సాధనలో ఒక మీకు సెల్ఫ్ సాధన నేను ఎలా చేస్తున్నాను, ఏ స్థాయిలో ఉన్నాను అనేది కూడా మనకు ఒక అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు బుక్ మెయింటైన్ చేయండి. బుక్ మెయింటైన్ చేసి రంగస్వామి సార్ చెప్పే టెక్నిక్స్ కావచ్చు, సీనియర్ మాస్టర్స్ చెప్పే విషయాలు కావచ్చు, ఏదైతే మన మనసుకు ఇంపార్టెంట్ తెలుసు అది మన జీవితానికి అవసరమైన విషయం అని మీరు గుర్తించాలి. దాన్ని రాసుకున్నప్పుడు మర్చిపోవటం అనేది జరగదు. కాబట్టి దయచేసి ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ధ్యానంలో వచ్చే అనుభవాన్ని ప్రతి ఒక్కరు తూచే తప్పకుండా రాయండి. దాన్ని మనం 21వ రోజు అనుభవాలు పంచుకోవటం అనేది ఉంటుంది. ఆ రోజు మనం చక్కగా ఆ విషయాలని అనుభవాన్ని మనం అందరం కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ పిఎస్ఎస్ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాలు. ఇవి బ్రహ్మ సూత్రాలతో సమానం. సో కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనించి మార్పు ఆచరణ అనేది ఒక రోజులో రాదు, నిరంతరం చేసుకుంటా వెళ్తే బుద్ధ భగవాన్ లాంటి వాళ్ళకి ఎన్నో రోజులు పట్టినాయి, ఎన్నో సంవత్సరాలు పట్టినాయి. మనం ఈ భౌతిక జీవితంలో జీవిస్తూ ఈ 18 ఆదర్శ సూత్రాలను సాధ్యమైనంత వరకు మనం నిరంతరం పాటిస్తూ పాటించే ప్రయత్నం కనుక చేస్తే ఖచ్చితంగా మనలో ఎంతో మార్పు వస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన రంగస్వామి సార్కి, మరి ఈ మహా అవతార ఫౌండేషన్లో ఒక సేవకుడిగా నేను పనిచేయడానికి అవకాశం ఇచ్చిన ఫౌండేషన్కి, అందరికీ మిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి జ్ఞానం ఈరోజు ఇచ్చారు, అందించారు. పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాలు ఇవి ఎట్లాంటివి అంటే, మనకి ఒక నావ అంటే ఒక స్టీమర్ ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే అది ఒక ఒడ్డుకు చేరాలి, ఒక ప్రాంతానికి అది చేరుకోవాలంటే ఎలాగైతే దానికి ఒక రాడార్ అనేది ఉంటుందో, నావిగేషన్ అంటే దానికి ఒక రాడార్ అనేది ఎలా పనిచేస్తుందో, అలాగా మన జీవితం అనేది ఈ భవసాగరాన్ని దాటాలి, మోక్షం పొందాలి, కొంత అవతలి ఒడ్డుకు చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఆదర్శ సూత్రాలు పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఒక పిరమిడ్ మాస్టర్ కావాలంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు ఖచ్చితంగా పాటించి మనం కూడా ఆ స్థితిని, ఆ కైవల్య స్థితి, ఆ మోక్ష స్థితి, ఆ ముక్తిని పొందడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఈరోజు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మరొకసారి శివగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, సో స్నేహితులారా, మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఒక 2 నిమిషాలు ఎవరైనా మీరు చేయవచ్చు, ఒక 2 మినిట్స్ ప్రశ్న. లలిత మేడం, నమస్తే సార్. ఎస్, ఏమైనా ప్రశ్న, ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్న. ఈ మనకు ఈరోజు చెప్పిన క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే
మీరు క్రియేట్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళ కంటే పరిచయం ఉంటుంది. కొత్తగా క్లాస్ సురేష్ సార్ వచ్చింది. సురేష్ సార్ మాట్లాడండి సురేష్ సార్. నమస్కారం రంగనాథ్ సార్ మరియు శివ గారికి. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ధ్యానం కూర్చునే ముందు సంకల్పము చేయాలి కదా, ఆ సంకల్పం అనేది ఇప్పుడు రోజుకు 2-3 సార్లు 4 సార్లు కూడా కూర్చోవచ్చు. సంకల్పం 4 సార్లు చేయనా లేక మొదటిసారి ఒకసారి చేయనా? సార్ ఇప్పుడు సంకల్పం అనేది నేను అదే ఇప్పుడు మన ఇప్పుడు క్లారిటీగా చెప్పింది ఏంటంటే, సంకల్పం అనేది తొలి దశలోనే మనకి ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఒక మన మన గోల్ ఏంటంటే భౌతిక కార్య భౌతిక సుఖాల కోసం కాదు సాధన, ఆధ్యాత్మికంగా మనం ఎదగటానికే మనం సాధన చేస్తున్నాం. కాకపోతే ఏ ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద జీవించే ఏ వ్యక్తి కూడా నువ్వు ధ్యానం చేయి నిన్ను నువ్వు తెలుసుకుంటావంటే ఇడేడు పిచ్చోడ్లాగా ఉన్నాడు నన్ను నేను తెలుసుకునేదేంటి అనే ఒక దీనిలో ఉండి సాధన మార్గంలోకి రాలేరు. అందుకని ధ్యానం ద్వారా ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు 100% పొందుతాం. ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందటం అనేది ఒక చిన్న విషయం, అది చిన్న అంశం. దానికోసం ధ్యానం కూడా చేయవసరంలా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, తృప్తిగా జీవిస్తున్నాను ఒక 100 సార్లు మనస్ఫూర్తిగా అనుకుంటే, అనుకోవటం వల్ల మన మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరిమాణువు కణాలన్నీ కూడా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని రిసీవ్ చేసుకొని అదే ఇస్తుంది బాడీకి. సో దానికోసం ధ్యానం కూడా అవసరం లే. కాకపోతే మనం ఇనీషియల్గా మనిషి అనేది ఒక ఏదో ఒక లాభం కోసం ధ్యానంలోకి వస్తారు. ఇనీషియల్గా వచ్చినప్పుడు అది పూర్తి చేసుకోవాలి. అది అయిపోయాక మనం ఈ విషయాల పట్ల కాదు, నిరంతరం కూడా మన యొక్క ఆత్మస్థితి పొందాలి. నన్ను నేను తెలుసుకుంటూ ఏదైతే ఆ బ్రహ్మానంద స్థితి ఉందో, మన సంకల్పం ఎట్లుండాలి అప్పుడు, అదే నేను చెప్తా ఇంతకుముందు క్లాసులో కూడా, ఏ జ్ఞానం చేతయితే నేను నా జీవితాన్ని తృప్తిగా ఆనందంగా జీవిస్తానో అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించిన ఆయన అని ఎప్పుడైతే కోరుకుంటామో, తృప్తి ఆనందం ఉంటే అన్ను అన్ని వస్తేనే కదా ఈ రెండు ఉండేది. ఈ రెండులో ఈ రెండు కరువైనవి కాబట్టి మనం ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా, ఎన్ని ఏసీ రూములు ఉన్నా కూడా మనిషికి మనశ్శాంతి లేదు. ఏ జ్ఞానం చేతయితే నా జీవితాన్ని నేను ఆనందంగా తృప్తిగా జీవిస్తానో ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని ఎప్పుడైతే గురువుని కోరుకుంటామో, గురువుల యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క కనెక్టివిటీ మనకు తొందరగా దొరికిద్ది. అంతేగాని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవాళ ఒక బిల్డింగ్ కట్టే ఇంకో ఫ్లోర్ పెండింగ్ ఉంది దానికి కావాల్సిన ఈ సంకల్పాలు పెట్టుకునే కొంది భగవంతుడికి దూరంగానే ఉంటాం కానీ దగ్గర కాలేం. ఎప్పుడు ఆధ్యాత్మిక సంకల్పాలు పెట్టుకున్నప్పుడే మన ఆ గురువుల యొక్క అనుగ్రహం భగవంతుడి దగ్గర అవుతాం. సో దీని వెనకున్న అంతరార్థం అది. అందుకనే ఎప్పుడు అసలు భౌతిక సంకల్పాలు అవసరంలా, ఆధ్యాత్మిక సంకల్పాలు ఎప్పుడైతే మనం పెట్టుకెళ్తామో భౌతికంగా అన్ని పనులు ఈజీగా అయిపోతాయి, చాలు మనకు తెలియకుండానే అయిపోతాయి. అర్థమైందా? సో అది ధన్యవాదాలు. రైట్ ఓకే. సో కళ్యాణ్కర్ కళ్యాణ్కర్ స్వప్న గారు మాట్లాడు మాట్లాడు మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు, నా ఫ్రెండ్ ఉన్నది, తన పేరు సంతోషి. తను ఇంతకుముందు ధ్యానం చేసేది, ధ్యానం చేసేటప్పుడల్లా ఏమైందంటే తనకు ఏదో ఇట్లా గాలిలో తేలినట్టు అనిపించేదంట. అనిపిస్తే నాకు ఎట్లనో అవుతుంది, నాకేదో అవుతుంది అన్నట్టు తను ఏం చేసింది, ధ్యానం చేయడం మానేసింది పూర్తిగా. మళ్ళీ ఇప్పుడు నేను లాస్ట్ 2 సెక్షన్స్ నుంచి ఆమెకు చెప్పడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేసింది. కానీ ధ్యానం చేసే చోటే తను ఇట్లా రౌండ్ గా తిరుగుతుందంట సార్, మెడిటేషన్ లోనే రౌండ్ గా తిరుగుతుందంట. ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యింది, ఎందుకు ఈ విధంగా అవుతుందని తను టెన్స్ అవుతుంది సార్. అదే ఏంటి కారణం అంటే ఆమెకి తెలిసి తిరుగుతుందా మేడం? ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుందా? లే, తెలిసి ఏం తిరగడం లేదు, ధ్యానంలో ఉంటుంది. పక్క 40 మినిట్స్ 50 మినిట్స్ అని మెడిటేషన్ పెట్టుకుంటది, అదొక మెడిటేషన్ చేస్తుంది. మళ్ళీ లేచి చూసారా, తన ప్లేస్ లో తను ఉండదు, రౌండ్ గా తిరుగుతూ తిరిగినట్టు ఉంటది. అది ఒక మంచి అనుభవమే, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. చాలా మంది ధ్యానంలో తెలియ ఆసనాలు కూడా వేసేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు విజయవాడలో, ధ్యానంలో కూర్చోగానే ఈ సృష్టిలో లేని ఆసనాలన్నీ వేస్తాడు వాడు. సో అది ఒక అనుభవమే, దానివల్ల ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఆమెను చూసి మీరు కంగారు పడద్దు. ఫస్ట్ ఎప్పుడైతే ధ్యానంలో ఫస్ట్ చెప్పండమ్మా.
ఆమె ఇంతకుముందు కూడా అట్లనే గాలిలో తేలినట్టు అనిపించిందంట. అయితే నాకెందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి తను మటన్ చికెన్ ఏం తినదు, ఓ సైలెంట్ గా ఉంటది, ఎక్కువ సైలెంట్ గా ఉంటది. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ధ్యానంలో కూర్చోమంటే కూర్చుండిపోతుంది. కానీ ఈ విధంగా అవుతుందని మొత్తం మానేస్తుంది తను. మానేసి ఇప్పుడు ఒక 6 1 ఇయర్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేసింది. మానేయమనద్దు, మీరు స్టార్ట్ ఆధ్యాత్మిక చేసింది, సత్యాన్ని. స్టార్ట్ చేస్తే మళ్ళీ లాస్ట్ 2 3 డేస్ నుంచి సేమ్ రౌండ్ గా తిరిగి ఆమె కూర్చున్న ప్లేస్ లో ఉండడం లేదు. ఆమె వేరే చోట కూర్చుంటుంది, రౌండ్ గా తిరుగుతుందంట. అవునా? ఓకే మంచి బ్రో, ఎక్స్పీరియన్స్ అండి, అసలు చాలా మంచి మీకు ఎక్స్పీరియన్స్ నేను ఇదే ఇవ్వాలి. క్వశ్చన్ సార్ మీకు మెసేజ్ చేశాను సార్, నేను మీతో మాట్లాడాలని చెప్పేసి. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఎప్పుడైతే మన సాధనలో విశ్వశక్తిని ఎక్కువగా తీసుకోవడం జరిగిద్దో, మీకు ఈ మన ఆధ్యాత్మిక సత్యం అనే ఒక వీడియో పెట్టాం. ఈసారి మరి ఆ వీడియో వచ్చిందో రాలేదో నాకు తెలియదు. దానిలో 4 భాగాలు ఉంటాయి. సూక్ష్మ శరీర యానం అని ఒకటి ఉంటుంది. అంటే ధ్యానంలో మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది జనరల్గా మనం నిద్రపోయేటప్పుడు కలల రూపేణా ఎక్కడెక్కడికో ఇతర లోకాలకు తిరిగి అక్కడి నుంచి సమాచారాన్ని స్వీకరించి అది మనకు గుర్తుండదు. ధ్యానంలో నిద్ర అనేది ఎరుక ఉండదు, ధ్యానం అనేది ఎరుకుతో కూడింది. ఎప్పుడైతే ధ్యానంలో మనం ఈ సూక్ష్మ శరీర యానం చేస్తూ ఉంటామో, శరీరం అంత తేలికైపోయినట్టు తేలికయ్యాయి, మనలో నుంచి ఆ యొక్క ఆస్ట్రల్ బాడీ అనేది రిలీజ్ అవటం జరిగింది. సో ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు దాన్ని మనం ధ్యానంలో పరిపూర్ణంగా చూసుకోవచ్చు ఆ యొక్క అనుభవాన్ని. సో కాబట్టి ఆమెకు జరిగేది ఆస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ అనమాట. దాని గురించి ఆమె కంగారు పడాల్సిన పనేం లేదు. మీరు చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి ఆధ్యాత్మిక సత్యం స్పిరిచువల్ రియాలిటీ ఇన్ తెలుగు అని కొడితే మీకు అది 58 నిమిషాల వీడియో. దాన్ని కనుక మొత్తం కనుక చూస్తే ఆమె అక్క దాని నుంచి బయటకు వస్తాయి. తిరగటం అంటారా, ఒక్కొక్కరికి ఒక్కో రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి గతంలో ఉన్నటువంటి మన కర్మ సంచలను బట్టి. ఒక్కొక్కళ్ళు అరుస్తూ ఉంటారు, ఒక్కొక్కళ్ళు రకరకాల ఈ ధ్యానంలో ఉన్నప్పుడు రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అవి కొన్ని కొంతకాలం వరకే, చేయంగా చేయంగా అన్ని పోతాయి. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ధ్యానం ద్వారా మంచిగా జరుగుతుంది, కానీ చెడు అయితే 100కి 200% జరగదు. ఓకే సార్, తనకేం టెన్షన్ పడొద్దు అని చెప్పాలా సార్? అంతే అండి, ముందు మీరు టెన్షన్ పడద్దు, మీకు టెన్షన్ ఎక్కువ. ఓకేనా? నాకు నిజంగా సార్ టెన్షన్ మంచి అనుభవం అండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందరూ అనుభవాలు రావని, వాళ్ళు అందరూ అనుభవాలు రావని ఫీల్ అవుతున్నారు. ఆమెకు అనుభవం వస్తే కొద్దీ చాలా మంచి అనుభవం సార్, అది ఒక వేరే ఫీల్డ్లోకి విధంగా. వెళ్ళింది మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు. అదే రైట్. లావణ్య గారు ఓకే, ఒకసారి జూమ్ లో తీసుకురండి, ఆమె కూడా మాట్లాడదాం. కాబట్టి రైట్, సరే సార్, ఓకే. సరే సార్, లావణ్య గారు మాట్లాడండి, లావణ్య గారు థ్యాంక్ మాట్లాడండి. యూ సార్. థ్యాంక్ యూ లావణ్య గారు, చివరి క్వశ్చన్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి లావణ్య. హలో సార్, అనిపిస్తున్నా? చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నేను వెనకే పడిపోతున్నాను అనిపిస్తుంది సార్, వెనక వెనక్కి పడిపోతున్నారు. పడిపోతున్నాను. పడిపోతున్నారంటే మీరు ధ్యానం చేసేటప్పుడు ఎరుగుతూ ఉండండి. నిద్రలోకి వెళ్తే ముందుకో వెనక్కో పక్కో పడిపోతాం. ఎప్పుడు లేదు సార్, ధ్యానం అంటే, ధ్యానం అంటే నిద్ర కాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పత్రి సారు స్థిర సుఖ ఆసనం అన్నారు. ఎందుకంటే కనీసం ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఏ యోగినైనా ఏ గురువునైనా గమనించండి, ధ్యానంలో ఉన్నప్పుడు నిట్టనిరారుగా కూర్చుంటారు. కానీ పత్రిసారి స్థిర సుఖ ఆసనం అని ఎందుకు చెప్పారంటే, మనం కండిషన్స్ పెడితే ఎక్కువ మంది సాధనలోకి రాలేరు. అందుకని మనం ఎట్లా ఎలా కూర్చుంటే ఎలా వీలుగుంటే మన శరీరాన్ని ఇబ్బంది లేకుండా మనం ఎలా అయితే కూర్చుంటామో దాన్నే స్థిర సుఖ ఆసనం అన్నారు. స్థిరమైన సుఖమైన ఆసనం. సో ఈ స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే శరీరాన్ని సుఖాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటామో ఆటోమేటిక్ మనం తెలియకుండా నిద్ర వస్తుంది. తద్వారా పక్కకో ముందుకో వెనక్కో ఎటో గొట్ట పడిపోతూ ఉంటాం. కాబట్టి దాన్ని మీరు గమనించి ఎరుగుతూ, నేను ధ్యానంలో ఉన్నాను, ధ్యానం అంటే నిద్ర కాదు, ధ్యానం అంటే పడుకోవటం కాదు, ధ్యానం అంటే పక్కకు పడటం కాదు, ధ్యానం అంటే శ్వాసను గమనించటం. శ్వాసను గమనించి ఎరుకులో ఉండి మన శ్వాసను మనం గమనిస్తూ ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎరుకులో ఉండాలి. ప్రతిదీ గమనించడమే ధ్యానం. మీరు కళ్ళు తెరిస్తే ఎట్లా మనం ప్రతిదాన్ని గమనిస్తున్నామో, కళ్ళు మూసినప్పుడు కూడా ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రతిదాన్ని ఎరుగుతో గమనించాలి. ఆ ఎరుగుతో గమనించడమే ధ్యానము.
ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం పక్కకి వెళ్ళినా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది, ఇటు పక్కకి వెళ్ళినా తెలుస్తూ ఉంటుంది, వెంటనే మళ్ళీ పోచర్కి వచ్చేస్తాం. స్థిర సుఖం, సుఖంగానే కూర్చోండి. ఆ సుఖంగా కూర్చున్నప్పుడు నిద్రావస్థలోకి వెళ్ళి పక్కకు పడతాం, ముందుకు పడతాం, జరిగిద్ది. ఆ జరిగినప్పుడు గమనించి మళ్ళీ వెంటనే ధ్యాన స్థితిలోకి రావాలి. ఇది ఈ యొక్క ప్రక్రియ అనేది ఒకటి రోజు 2 రోజులు వచ్చేది కాదు, ఇది నిరంతర సాధన. ప్రతిరోజు చేయాలి, గంటలు గంటలు చేయాలి, రోజులు రోజులు చేయాలి, నెలల నెలలు చేయాలి, సంవత్సరాలు సంవత్సరాలు చేయంగా 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 ఆలాహలం తర్వాత అమృతము. ముందుగా అమృతం ఏ ఊరు మనకి ఎవరు ఎన్నో అర్థమైంది. ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ ఒడిదుడుకులన్నీ దాటి మనం వెళ్ళినప్పుడే గురు యొక్క అనుగ్రహం. అర్థమైందా? సో కాబట్టి ధ్యానంలో రాగాల్ని కొన్నాళ్ళు సుఖంగా ఉంటుంది, తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవన్నీ కూడా మనకు పరీక్షలు లాంటివి. వాటన్నిటిని మనం దాటినప్పుడే, వాటన్నిటి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడే మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితం అనేది మనకు లభించింది. సో కాబట్టి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచి ఎరుగుతూ ఉండండి, నేను ధ్యానంలో ఉన్నానని. ప్రతి ఒక్కళ్ళు, లావణ్య గారే కాదు, ప్రతి ఒక్క సాధకుడు కూడా నేను ధ్యానంలో ఉన్నానని ఎరుగుతూ ధ్యానం చేయండి. ఓకేనా? అప్పుడు మనకి ఓకే. మీనా గారు మాట్లాడండి. మీనా గారు, మీనా కుమారి సార్, నమస్తే సార్. సార్ ఎక్సలెంట్ క్లాస్ సార్. చాలా చక్కగా 18 ఆదర్శ సూత్రాల గురించి చాలా చక్కగా చెప్పినారు సార్. సార్, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు కదండి సార్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అని కూడా అన్నారు సార్. ఇప్పుడు చాలా మంది యోగులు, రమణ మహర్షి కానీ, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, మన పత్రి సార్ కానీ, వాళ్ళ చివరి దశలో వాళ్ళు ఎందుకు సార్ దేహానికి ఆ డిసీజ్ తీసుకొని వాళ్ళు కర్మను ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వాళ్ళు అనంతమైన జ్ఞానంతో ఆ కర్మలు దగ్ధమై ఉంటాయి కదండి సార్. ఇది కొంచెం నాకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్, అది కొంచెం వివరిస్తారు. ఇప్పుడు ఈ భూమండలం మీద ఏ గురు గురువులే తక్కువ కాలం జీవిస్తూ ఉంటారు, ఏ మహానుభావులే తక్కువ కాలం జీవి. మీరు ఎవరినైనా తీసుకోండి, ఆది శంకరాచార్యులు తీసుకోండి, తర్వాత భగవాన్ రమణ మహర్షిని తీసుకోండి, ఎవరు కూడా 100 సంవత్సరాల పైన జీవించడం లేదు. అంటే ఎంతోమంది యోగులు హిమాలయాల వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, లేరని కాదు. ఏ గురువుకైనా, ఏ ఏ ఎంత పెద్ద సాధకుడికైనా కర్మ పరంపరలో కర్మ అనేది అనుభవించి వెళ్ళాల్సిందే. కర్మ అనేది అనుభవించి ఏదో శరీరం పోవాలంటే ఏదో ఒకటి రావాలిగమ్మా, దేనికో దారిదారు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, మరి అంత మహానుభావుడికి క్యాన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒకసారి ఏం చేస్తారంటే గురువులు వాళ్ళ దేహాన్ని వదిలిపెట్టాలి కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరన్నా రోగ్రస్తంగా ఉండి దగ్గర పోతే వాళ్ళ రోగం తీసుకుని, వాళ్ళ కర్మ, వాళ్ళ రోగం వీళ్ళు తీసుకొని దేహాన్ని వదిలేస్తూ వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకేం పెద్ద లెక్క లేదు, ఈ దేహం అంటే ఏదో పెద్ద భ్రాంతి, మోహము, ఈ అటాచ్మెంట్ అంతా ఏముండదు. దేహాన్ని వదలడం, చొక్కా తీసి చొక్కా, పాత చొక్కా తీసి చొక్కా వేసుకున్నంత ఈజీగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం పెద్దని పట్టించుకోరు. ఏదైనా వేరే కర్మ, ఎవరైనా కర్మలు మోసుకొచ్చింటారు, వచ్చి కూర్చుంటారు, నాకు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే, సరే నీ కర్మ ఈ బాబు అని చెప్పి చివరిగా కర్మ తీసుకొని ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా కూడా ఉంటుంది. లాస్ట్ లో షిరిడి సాయిబాబా కూడా తాత్యకున్న ఒక డిసీజ్ తీసుకొని తాత్యాన్ని బ్రతికిస్తారు కదండి సార్. ఆ విధంగా ఒకటే ఒకటే అలా అని చెప్పి ఇదొక్క కారణమే అని చెప్పనీకి లేదు. కారణాలు ఏ విధంగానే ఉండవచ్చు. ఒకటి ఏంటంటే, ఒకటి డెస్టినీ, ఇక నుంచి వదిలి వదిలి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇక దాంట్లో వేరే దానికి ఒక తార్కము లేదా లాజిక్ ఏమి ఉండదు. ఒక్క ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణలీల గారు నెక్స్ట్ మ్యామ్. కృష్ణలీల గారు అన్మ్యూట్ చేసుకోండి. అడ్మిట్ చేసుకోండి. కృష్ణలీల గారు మాట్లాడు సార్. నాకు ఒకటి డౌట్ సార్, శూన్య స్థితికి నిద్రకు డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి సార్? నాకు, నేను కూడా ఒరిగిపోతాను పక్కకు, కాసేపు అయిన తర్వాత నాకు నేనుగా పైకి లేస్తాను, అంటే ఇట్లా ఇట్లా ఇట్లా, అంటే ఇట్లా 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 దానికదే వచ్చేస్తుంది. అది శూన్య స్థితి అనాలా, నిద్ర నిద్ర అనాలా, లేకపోతే నేను మెడిటేషన్ లో, అది నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సార్. నాకు అది మళ్ళీ మామూలుగా 1 అవర్ కంటే ఎక్కువ కూర్చోలేను. పౌర్ణమి రోజు 2.5 అవర్స్ మెడిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూర్చుంటే నాకు తెలియదు సార్, మీరు అయిపోయింది 1 మినిట్ ఉంది, 2 మినిట్ ఉంది అన్నప్పుడు అప్పుడు కాన్షియస్ లోకి వస్తాను. అంటే అంతసేపు నిద్రపోయానా, శూన్య స్థితిలో ఉన్నానా నాకు తెలియదు. ఆ రెండు కన్ఫ్యూజన్ ఉంది నాకు.
ఒకటి నిద్రలో, నిద్రకి ధ్యానానికి ఒకటే తేడా, ఎరుక ఎరుక లేకపోవడం. ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నాము అనుకోండి, కూర్చున్నాం అంటే మనం అన్కాన్షియస్ స్టేట్ అంటే ఏంటి అంటే అపస్మారక స్థితి, అంటే పూర్తిగా ఇక మనము మనకు తెలియదు మనం ఎక్కడో ఎక్కడ ఉన్నామో, అంటే ఆ స్థితికి పోయాక ఎక్కడ ఉన్నామో తెలియదు. అంటే ఆ స్థితికి పోయాక ధ్యానము నిద్ర రెండు ఒకటే అవుతాయి. కానీ మొదట స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే నిద్ర అనేటువంటి ఎలా స్టార్ట్ చేస్తామంటే కొద్దిసేపు మాత్రమే స్మారకంగా ఉంటాం, అంటే మామూలుగా చేతనంగా ఉంటాము. తర్వాత ఒకేసారి ఆ అపస్మారక స్థితికి వెళ్ళిపోతే అన్కాన్షియస్ స్టేట్ అంటాం కదా, సో ఆ సుప్త మనస్థితికి వెళ్ళిపోతాం. ఇక్కడ అట్లా ఉండదు, ధ్యానంలో వచ్చేసి పూర్తిగా ఎరుక, ఆ ఎరుక అనేది పోదు మనలోంచి. ఎరుక అనేది పోదు అంటే ఈ ఈ దేహం అనేది ఉంది కదా, ఈ దేహాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటిది మనస్సు, ఆ మనస్సును మాత్రం నిర్మూలిస్తాం. అయితే దేహం అనేది అలాగా ఉంటుంది అనమాట, ఎందుకంటే దేహమే కదా మనకు ఇన్స్ట్రుమెంట్ కదా అది. ఇది ఈ యొక్క ఈ దేహం అనేది లేకపోతే మనం విశ్వశక్తి తీసుకోలేము, ఏది తీసుకోలేము. మన లోపల అన్ని అదే అదే అన్ని దేహాలు లోపల ఉన్నాయి. అంటే మన లోపల ఏమున్నాయి, 7 దేహాలు ఉన్నాయి, సప్త అంటే సప్త శరీరాలు ఉన్నాయి మన లోపల. సో ఆ సప్త శరీరాలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క శరీరం అది శక్తివంతం అవ్వాలి, క్లీన్ కావాలి, అట్లంతా జరగాలంటే బాడీ కూర్చొనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముమ్మడివరం బాలయోగి, ఆయన 40 సంవత్సరాలు అంటే నిరంతరం 39 సంవత్సరాలు కూర్చొనే ధ్యానం చేశారు. ఇట్లా మీరు అన్నట్టు వాలిపోయింది లేదు, పడుకుంది లేదు, ఏమీ లేదు. మరి ఎలా సాధ్యమైంది అది అంటే ఎరుక, ఆ ఎరుక ఉన్నంత వరకు బాడీ పడదు. మీరు ఎరుక కోల్పోతే బాడీ పడిపోతుంది, దాని నిద్ర. అదే 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 చెప్పేది, ఎరుక అంటే అర్థం ఏంటంటే బాడీ పూర్తి అంటే బాడీ అనేటువంటిది ఇట్లా పూర్తి వాలిపోయింది అంటే అంటే నువ్వు నిద్రలోకి వెళ్తున్నట్టు అర్థం. అదే అదే అంటే మీరు ఎరుకలో ఉన్నారని అర్థం. ఇంకా ఫ్లోటింగ్ జరుగుతుంటుంది బాడీ లోపల, అది తెలుస్తుంది నాకు. ఇట్లా జర్కులు వస్తుంటాయి మధ్య మధ్యలో. అదే అదే అది ఎరుక స్థితి. అదే మీరు ఎరుకలు లేరనుకోండి, మీరు నిద్రలో ఉన్నారు, మీకేమైంది మీకు తెలుసా? తెలియదు మరి. అంటే అర్థం ఏంటి, అది ఎరుక లేని స్థితి, అది నిద్ర అంటాం. ఆ డిఫరెన్స్ ఒకటే ఉండాలి. ఎస్. థాంక్స్. కోటిలింగాచార్య చెప్పండి. మాస్టర్, మాట్లాడండి. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే బ్రీతింగ్ బ్రీతింగ్ ఇన్ బ్రీత్ అవుట్ అలాగా వస్తుంది సార్ మాస్టర్. ఇప్పుడు శ్వాస తీసుకోవటం వదలటం అలా వచ్చేస్తుంది, రావచ్చా? ఏంటి మీరు బ్రీతింగ్ బ్రీత్ అవుట్? బ్రీతింగ్ 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 ఇన్ బ్రీతింగ్ అవుట్ చేయడం అనేది అది ప్రాణాయామం అవుతుంది. అది ప్రాణాయామం మీరు ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ ఏంటంటే హాయిగా కూర్చోవాలి. ఎలా ఉంటుందంటే హాయిగా కూర్చొని మన లోపల పోతూ వస్తున్న శ్వాసను గమనించడం మాత్రమే చేయాలి. అది ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం చేస్తే దాన్ని ప్రాణాయామం అని చెప్తాం. ప్రాణాయామం కాదు, ధ్యానం అంటే ప్రాణాయామం కాదు. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. అంటే అదే అంటే సహజంగా పోతూ వస్తున్న ఆ శ్వాసను గమనించడం మనం చేయాలి. ఒక నది ఒడ్డున కూర్చున్నాం అనుకోండి, నీరు ప్రవహిస్తుంది అనుకోండి, నీరు నీరుని పోయి మీరు తడతారు, ఇట్లా పట్టుకుంటారా? పట్టుకోరు. ఏం చేస్తారు? గమనిస్తూ కూర్చుంటారు కదా, గమనించుంటారు. అంతే, ఇది కూడా అంతే. మీరు అంటే మీరు ఆత్మపరంగా మీ మనస్సును స్లో చేసుకొని దాన్ని నిదానంగా నిశ్చలం చేసుకుంటూ మీ ఆత్మ ఎరుకను పెంచుకుంటూ మీ ఆత్మ ఎరుక ఆత్మ చైతన్యం దాని జతకు అంటే దాని దాంతో పాటు ఎక్కువగా వచ్చే కొద్దీ మీ యొక్క మనస్సు నిర్మూలం అవుతూ వస్తుంది. అప్పుడు ఉండేది ఏంటంటే మీ దేహము మీ ఆత్మ ఈ రెండే ఉంటాయి. ఇంకా మధ్యలో మనస్సు బుద్ధి రెండు నశించిపోయి ఉంటాయి. అప్పుడు అంటే అది ఆటోమేటిక్ గా స్లోగా వచ్చేస్తుంది. అదే అదే ఆ యొక్క శ్వాస అనేది జరుగుతూ ఉండాలి, దాన్ని గమనిస్తూ ఉండాలి, అంత తప్ప దాన్ని నియంత్రణ చేయడానికి పోరా. అంతే, రైట్.